యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లపూడు దేవనాయకుల మర్రి వద్ద ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో ప్రభుత్వ విప ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్లా ఐలయ్య పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తువులు ధరించి సేవాలాల్ చిత్రపటం వద్ద సంప్రదాయ పూజ భోగ్ పండర్ కార్యక్రమంలో బీర్లా ఐలయ్య, వీరితో పాటు యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంత్ కే జెండగే పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో బంజారాల మహిళలతో కలిసి సాదాసీదాగా వారితో మాట్లాడుతూ కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ బీర్లా ఐలయ్య మాట్లాడుతూ మల్లాపూర్ దేవనాయకుల మర్రి వద్ద జరిగిన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. వచ్చే వేడుకలను ఆలయంలో జరుపుకోవాలన్నారు. ఆలయ నిర్మాణం కోసం విరాళంతో పాటు భూమి కేటాయింపుకు కృషి చేస్తానని తెలిపారు. సేవాలాల్ మహారాజ్ బంజారాల ఆరాధ్య దైవం అన్నారు. బంజారాలకు హిందూ ధర్మ గొప్పతనాన్ని తెలియజేశారని, గత ప్రభుత్వం బంజారాలు కోరిన సెలవును ప్రకటించలేదని, కానీ ఈ మన ప్రజల ప్రభుత్వం ఫిబ్రవరి 15 సేవాలాల్ జయంతిని పురస్కరించుకొని ఆప్షనల్ సెలవు దినాన్ని ప్రకటించడం చాలా సంతోషం అన్నారు. మన జిల్లాలో కూడా బంజారా భవనంతో పాటు సేవాలాల్ మందిరాన్ని నిర్మాణం చేయడం కోసం ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బంజారాలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆ రోజుల్లో మన బంజారా జాతులు పుట్టినటువంటి మన ఆరాధ్య దైవం, నేను చాలా సభలు చాలా మీటింగ్లో విన్నా, ఓన్లీ బంజారా ఆరాధ్య దైవం అంటున్నారు. నేనైతే బంజారా కాదు, అందరికీ ఆరాధ్య దైవం, అవునా కదా? ఎందుకంటే ఆ రోజుల్లో బ్రిటిషర్లతో ఎంతో కొట్లాడి మన గిరిజన బంధువులందరూ కూడా ఒక ఉక్కు కవచంగా నిలబడి, ఎక్కడైతే నీళ్ల వసతి ఉందో అక్కడ గుడారాలు ఏర్పాటు చేసుకొని ఒక నాగరికతకు పునాదేసినటువంటి సంత్ సేవాలాల్ గారు నిజంగా ఒక గొప్ప మహానీయుడు, ఒక మహారాజుగా మనం ఈరోజు ఆయనను ప్రతి జన్మదినాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈసారి ప్రభుత్వం వచ్చినాక కూడా అధికారికంగా అదే పాటు సెలవు దినంగా ప్రకటించడం చాలా సంతోషం. ఈ సెలవు దినాన్ని వచ్చేసరికి అధికారికంగా అందరికీ సెలవు దినంగా వచ్చేటట్టుగా అందరం కలిసి ప్రయత్నం చేస్తామని చెప్పి మాట ఇస్తూ, ఆ రోజుల్లో హిందూ వ్యక్తి మన సంత్ సేవాలు కాబట్టి హిందూ ధర్మాన్ని కాపాడిన వ్యక్తి, అదే మాదిరిగా మంచి భక్తిపరుడు, అమ్మవారి పూజ అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆ రోజుల్లో హింస వద్దని చెప్పి, మందు మాంసం వద్దని చెప్పి, మందు మాంసం తింటే మనుషులు మొద్దుబారిపోతారు, మన జాతిలో తెలివి ఉండదని చెప్పి వాటిని బంజేయడానికి సర్వశక్తుల ప్రయత్నం చేసినటువంటి సంతు సేవలాల్ గారు ఒక మంచి భక్తిపరుడు. ఆ రోజుల్లో అమ్మవారికి నైవేద్యంగా యాటలు కోస్తుంటే చెప్తే మన బంజారాన్ని వినకపోతే, అవసరమైతే నా తలకా ఇస్తా, మీరైతే ఈ జంతు బలి బంజేయాలని చెప్పి అంత గొప్ప త్యాగశీలి ఆయన. ఆ మాట అంటే అమ్మవారి ప్రత్యక్షమై ఆయన భక్తిని మెచ్చి ఆయనకు వరం కూడా ఇచ్చిందని చెప్పి మన పెద్దలు పూర్వీకులు చెప్తారు. కాబట్టి అలాంటి యోధుడు ఆయన, ఆయనను ఆదర్శంగా తీసుకొని మనం మన భావి తరాలకు ఆ సంత్ సేవాలాల్ గారి అహింస మార్గాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోయిందో దాంట్లో మనం కూడా భాగస్వాములమై మన పిల్లల చదువుల విషయమే కానీ, ఇప్పుడే మా తహసీల్దార్ గారు మంచి వాక్యం చెప్పిండు, గతంలో పిల్లలు నమ్ముకునేది, గతంలో పిల్లలు భారం అని చెప్పి 15 ఏళ్ళకే 14 ఏళ్ళకే పెళ్లి చేసేది, అలాంటివి బంద్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ చదువుకుంటే, చదివే అన్నిటికీ మూలం, చదువుకుంటే ఉద్యోగం అని కాదు. మనం ఇవాళ ఈ సమాజంలో బతకాలంటే ఖచ్చితంగా చదువు ఉండాలి. బిజినెస్ చేసుకోవాలన్నా, ఇవాళ రాజకీయంగా ఎదగాలన్నా, వ్యాపారం చేయాలన్నా, ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలన్నా ఇవాళ చదువు ఇంపార్టెంట్. కాబట్టి ఇవాళ మన బంజారా దాంట్లో కూడా ఇక్కడనే వేదిక మీద ఒక తహసీల్దార్గా, ఐఏఎస్గా, ఐపీఎస్గా ఎన్నో శాఖలలో కూడా మన బంజారా బిడ్డలు ఉన్నారు. కాబట్టి ఇంకా కూడా గ్రామాలలో, తండాలలో, గూడాలలో ఎవరైనా ఆర్థికంగా చదువుకొని పిల్లలకు మనం ఉన్న వాళ్ళం ఆర్థికంగా వాళ్ళకు హెల్ప్ సాయం చేయాలి. అవసరమైతే వాళ్ళ పై చదువుల కోసం మా ఫౌండేషన్స్ కూడా నేను సాయం చేస్తానని చెప్పి ప్రతి మీటింగ్లో చెప్పడం జరుగుతుంది. బంజారాలు ఇంకా ముందుకు తీసుకుపోవాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ బంజారా లంబాడాలో చేర్చిందే కాంగ్రెస్ పార్టీ. తల్లి ఇందిరమ్మ గాంధీ, ఇందిరాగాంధీ గారు లంబాడాల కోసం
ఎన్నో హక్కులు కల్పించింది, ఇలా రిజర్వేషన్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఈ సంవత్సరం మనందరూ అదృష్టంగా ఇలా హాల్ ఆప్షన్ హాలిడే ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీ అందరి సహాయ సహకారంతో చాలా మంది ఇక్కడ 2 ఎకరాలు కావాలనుకున్నారు. గౌరవ కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు, ఖచ్చితంగా మీ అందరి తరఫున నేను కొట్లాడి 2 ఎకరాల కోసం ప్రయత్నం చేస్తా. గత ప్రభుత్వం కూడా అధ్యక్షం ఇచ్చిందని చెప్పారు, అది ప్రొసీడింగ్ వరకు ఉంది, దాన్ని కూడా ఇంకా కలిపి మనం 2 ఎకరాలు చేసుకునే విధంగా ఒకసారి సపరేట్ గా మీటింగ్ పెట్టుకొని గౌరవ కలెక్టర్ తోటి కూడా చర్చించి ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గానీ ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడే పెద్దలు మాజీ సర్పంచ్ గారు పెద్దలు కూడా చెప్పారు 64 సర్ నెంబర్ లో ల్యాండ్ ఉంది అంటున్నారు. ఎవరైతే ల్యాండ్ డిస్ప్యూట్ వెళ్ళిన వాళ్ళు ఉంటే వాళ్ళని ఒప్పించైనా సరే